అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కార్తీకంలో కృష్ణపక్షంలో చతుర్థి చవితి. ఇది కరక చతుర్థి అని అంటారు. దీన్ని కరకం అంటే దానిమ్మ పండు. ఈ రోజుని ఆరాధన చేసే ద్రవ్యాలలో దానిమ్మ పండు ఉంచడం చాలా విశేషం. దానిమ్మ పండు లోపల ఉండే విశేషాన్ని కోరికల పుట్ట మన మనస్సు అది దానిమ్మ పండు లాంటిది అని చెప్పుకున్నాం. మరో ఆయుర్వేద రహస్యం ఉన్నది. మనకెంతటి కోరికలున్నా అనుభవం కలగాలంటే దంతములు అవసరము. ఈ దంత సౌభాగ్యానికి ఈ దానిమ్మ పండు రసం క్షేమాన్ని కలిగిస్తుంది. అంటే మనకి దంత శుద్ధి కలిగించాలి. శ్యావధవత అని చెప్పి అథర్వణ వేద మంత్రము. దంతములు శుద్ధిగా ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఆహార శుద్ధి ఉంది అని అర్థం. ఆహార శుద్ధి ఉంది అంటే అర్థమేమిటి? వాక్కు మనసు శుద్ధంగా ఉన్నాయని. అంచేత కరక చతుర్థి నాడు, ఈరోజు నాడు గనక ఈ దానిమ్మ పళ్ళని స్వామికి ఆరాధన చేసి దానము చేయడంలో విశేషమేమిటి అంటే మనకి ఆహార శుద్ధి కలుగుతుంది. ఆహార శుద్ధి ద్వారా వాక్కు శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి ద్వారా వాక్సిద్ధి కలుగుతుంది. ఇది చెప్పడం. ఎంచేత దంతశుద్ధి లేని వాళ్ళని ఇంద్రుడిట ఇంద్ర సాలావుకేభ్య ప్రాయచ్చన్. అలాంటి దంతశుద్ధి లేకుండా ఉండి యజ్ఞాదులు చేసేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళని తోడేళ్లకి వేస్తాడట. ఇంద్ర యతీన్ సాలావుకేభ్య ప్రాయచ్చన్ అంటుంది వేదం. అలాగే ఉపమన్యువు కథలో కూడా అతని దంతములు బంగారంలా మెరిసిపోతాయి. ఎందుకు అంటేట గురువుకి నివేదన చేసి కాని పదార్థాన్ని తాను తినలేదు. అందుకని వాళ్ళ గురువుగారి దంతాలు మాత్రము నల్లగా ఉంటాయిట. అది మనకి భారతం చెప్తుంది కదా. అందుకని ఇక్కడ కరక చతుర్థి నాడు మనకి నేర్పేది ఏమిటనమాట? ఆహార నియమము. చతుర్థ్యాం కార్తీకే కృష్ణే కరకాక్షం వ్రతం స్మృతం స్త్రీణామేవ అధికారః. ఇది కేవలము స్త్రీలు మాత్రమే చెయ్యాలి. దానికి ఎలాగో తెలుసిన పూజయేచ్చ గణాధిపం, ముందుగా వినాయకుణ్ణి ఆరాధన చెయ్యండి. అంతకంటే ముందు చక్కగా స్నానం చేసి అలంకారములు చేసుకోండి. ఆ స్వామి ముందుట పూర్ణ పక్వానం విన్యసేత్, బాగుగా వండిన అన్నము. ఎంచేత గణాధిపుడు చిన్నవాడు కదా, అతనికి రుచికరంగా శుభ్రంగా ఉండి పెట్టాలి. అది ఉంచి విన్యసేత్ కరకాం దశ, 10 దానిమ్మ పళ్ళు అక్కడ ఉంచాలి. దానిమ్మ పండు కాకుండా కొంతమంది సీతాఫలములని కూడా అంటారు, మంచిది. అది 10 అక్కడ ఉంచాలి. ఉంచి ఆరాధన చెయ్యండి. సమర్ప్య దేవదేవాయ భక్త్యా ప్రయతమానస దేవో మే ప్రియతాం. స్వామి, నీవు తీసుకుని నన్ను అనుగ్రహించు, నన్ను నా మీద ప్రేమ చూపించు, నా మీద ఫలాలు ఇచ్చేలాంటి భావన కలిగి ఉండు అంటూ ప్రార్థన చేసి అధ సమర్పయేత్ సువాసినిభ్యో. ఈ పళ్ళని చక్కగా సువాసినుడికి పుణ్యస్త్రీలకి సమర్పించండి. లేదు చక్కటి బ్రాహ్మణోత్తములకి, లేదు దంపతులకి ఇవ్వండి. దంపతులు అంటే భార్యాభర్తలు మాత్రమే కాదు, సంతానము కలిగిన భార్యాభర్తల్ని దంపతులు అనాల్సుంటుంది. అంచేత సంతానవంతుడైన దంపతులని పిలిచి వాళ్ళకి సమర్పించండి. యథాకామంచ సాదరం. వాళ్ళకి ఇవ్వగలిగినంత వరకు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి. కనీసం ఈ ప్రసాదాన్ని ఇవ్వండి. ఇది బీజాపురం అంటే చెప్పుకున్నాం కదా మన కోరికలని. బీజాపురం అంటే సత్వసిద్ధిని చెప్పుకున్నాం కదా. అందుకని దీన్ని కరకవ్రతం అంటారు. ఒకవేళ ఇది కుదరలేదనుకోండి, 10 పళ్ళెముల లోపల ఆ పళ్ళెము దాని పరిమాణం ఎంత ఉండాలి అది మన అభిరుచి. 10 పళ్ళెముల లోపల ద్రవ్యములని, పూజా ద్రవ్యములని, తినుబండారములని ఉంచి 10 మందికి దానం ఇవ్వండి. ఇది సౌభాగ్యప్రదము అని అంటుంది అగ్నిపురాణము. ఇచ్చేటప్పుడు ముందుగా అర్చన చేస్తూ అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యము దేనికోసం ఇవ్వాలి? శ్రద్ధ కలగడానికి, మన చేతిలో ఉండే దోషం తొలగడానికి, అంటే కర్మ సంబంధి దోషం తొలగడానికి. మనము గనుక అర్ఘ్యము సక్రమంగా ఇచ్చామనుకోండి, వచ్చిన మహానుభావుడు ఇంద్రుడు అనే పేరు కలిగి అనే భావనతో తూచామనుకోండి, రాజ్య పదవి లభిస్తుంది. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చామనుకోండి, సూర్య ప్రతినిధిగా అర్ఘ్యం ఇచ్చామనుకోండి, ఆరోగ్యం లభిస్తుంది. అగ్ని ప్రతినిధిగా ఇచ్చామనుకోండి, సంపద లభిస్తుంది. శివుని ప్రతినిధిగా అర్ఘ్యం ఇచ్చామనుకోండి, జ్ఞానము లభిస్తుంది.
ఇవన్నీ కలిపి మీరు కేవలము తినుబండారములు కరకములు అంటే దానిమ్మ పళ్ళు ఇచ్చిన ఈ ఫలములన్నీ లభిస్తాయి. ఇది కార్తీక కృష్ణ చతుర్థి నాడు కరక చతుర్థి నాడు మనం ఆచరించాల్సిన విధానము.